మంత్రి అఖిలప్రియకు ఊహించని షాక్. ఫిరాయింపు మంత్రి బొమ్మ అఖిలప్రియకు టీడీపీ నేత పెద్ద షాకే ఇచ్చారు. ఫిరాయింపు మంత్రి బొమ్మ అఖిలప్రియకు పెద్ద షాక్ తగిలింది. అది కూడా స్వయంగా సొంత మనిషి నుంచే. రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏబీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో అఖిలప్రియకు పెద్ద షాకే తగిలింది. బొమ్మ నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఏబీ సుబ్బారెడ్డి ఆయన మరణించిన తరువాత బొమ్మ అఖిలప్రియకు ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలోని నంద్యాల ఆళ్లగడ్డలో గట్టి పట్టున్న టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనతో ఈ రెండు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. తీవ్ర అయోమయం నెలకొంది. అసలే జిల్లాతో పాటు నియోజకవర్గంలోనూ అఖిలప్రియ ఒంటరైపోయారు. తన వ్యవహార శైలితో తన తండ్రి నాగిరెడ్డికి సన్నిహితులుగా ఉన్న వాళ్లకు కూడా దూరమయ్యారు. దాంతోనే అఖిల ఏవి మధ్య వివాదాలు మొదలై తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి వస్తే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఏవిని తొక్కేయడానికి అఖిలప్రియ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏవికి మద్దతుగా బొమ్మ కుటుంబం అంటే పడిన వాళ్లు పలువురు మంత్రులు మద్దతుగా నిలబడ్డారు. దాంతో అఖిలప్రియకు చుక్క ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏవీ కూడా తెగించారు. నంద్యాలకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి మంత్రి నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో టీడీపీ కార్యకర్తల కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పెద్ద వివాదమే రేగింది. అదే సందర్భంగా ఏవీ మాట్లాడుతూ అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ఏవీ సుబ్బారెడ్డి వైసీపీలో చేరతారంటూ ఎంతో కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే మంత్రి నియోజకవర్గంపైనే ఆయన కన్నేశారు. ఎటు తిరిగి టిక్కెట్టు రాదు కాబట్టి అదే సాగుతో టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి చేరడానికి ఏవీ రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆళ్లగడ్డలో గురువారం జరిగిన హెల్ప్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. బొమ్మ నాగిరెడ్డి బ్రతుకుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టేవాడు. అది మా ఇద్దరి మధ్య అనుబంధం. బొమ్మ నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్ని. సినిమాలో హీరోనే కనబడతాడు, డైరెక్టర్ కనిపించడు. నేను కూడా అంతే. బొమ్మ వర్ధంతి సభలో నేను లేకుంటే ఆయన ఆత్మ శాంతిస్తుందా? బొమ్మ నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. చంద్రబాబు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా అంటూ ఆయన ప్రకటించారు. ఒకప్పుడు బొమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి మంత్రి అఖిలప్రియకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలోని కాంట్రాక్ట్ విషయంలో మొదలైన ఆ విభేదాలు చినికి చినికి గాలివానగా మారాయి.